తెలియరు, నేనే వచ్చేసిన. సో ఒకసారి పిలవ. ఇప్పుడు యువసేన మన బాగా హీరో విశ్వసేన గారు మారుతున్నారు సార్. మీరే మరిపిలదా మాస్కర్ దాస్ ఒరిజినల్ బీజిఎం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. లాస్ట్ హిట్ అనే సినిమాతో హిట్ కొడితే నాకు మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేసే అంత ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ మొహల్ మొత్తం మళ్ళీ చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్ యాజ్ వీఆర్ కమ్మింగ్ అండ్ డూయింగ్ దిస్ థియేట్రికల్ రిలీజ్ ఇన్ వెరీ రిస్కీ టైం. అంటే రిస్కీ టైం అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. థియేటర్ టికెట్ ప్రైజింగ్ కావచ్చు టూ స్టేట్స్లో, అండ్ చాలా రోజుల తర్వాత రీఓపెన్ కావచ్చు. నా సినిమా కంటే ముందు ఒక మ్యాక్సిమం ఒక బెస్ట్ సినిమా లేవు రాకపోయినా ఈ టైంలో రిస్క్ చేసి, ఆల్రెడీ పెద్ద రిస్క్ ఏంటంటే ఈ సినిమా నేను ఎంత నమ్మానో, బెక్కం వేణుగోపాల్ గారు ఎంత నమ్మారో, దిల్ రాజు గారు అంతే నమ్మారు. మేము నమ్మి దీని మీద ఇంకొక 2 రూపాయలు రిస్క్ చేద్దాం అనుకుంటే దిల్ రాజు గారు వచ్చి దీని మీద ఇంకొక 4 రూపాయలు రిస్క్ చేశారు. సో అందరం కలిసి ప్రేమించిన సినిమా ఇది. అండ్ పాగల్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ లవ్ స్టోరీ, ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్. ఇది ప్రేమ కథ మాత్రమే కాదు, ప్రేమ గురించి చెప్పే కథ. అండ్ వండర్ఫుల్. మా డాడీ చిన్న లీక్ వదిలేండి మీకు, నేను అది రేపు చెప్తామనుకున్నా. సో ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ లేయర్, వన్ థిన్ లేయర్ ఆఫ్ మదర్ సెంటిమెంట్ ఇన్ ద ఫిల్మ్. నేను ఇది రేపు యాక్చువల్లీ చెప్దాం అనుకున్నా, ఎందుకంటే ఈవినింగ్ నుండి పోస్టర్ల మీద భూమిక గారు వచ్చేస్తారు. సో భూమిక గారు ఈజ్ ప్లేయింగ్ మై మదర్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ డోంట్ మిస్ ద బిగినింగ్. సో రేపు ప్రీ రిలీజ్లో మాట్లాడతా ఎక్కువ, ఎక్కువ ఇక్కడే మాట్లాడదలుచుకోలేదు. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ లైక్ సాటిస్ఫైయింగ్ టూ మెనీ పీపుల్. ఎందుకంటే లవ్ స్టోరీ చేయరా లవ్ స్టోరీ చేయరా అన్నాడు చాలామంది. 3 సినిమాలు అంత వైలెంట్గా ఉన్నాయి, కొంచెం లవ్ స్టోరీ చేయరా అంటే సరేరా మీకోసం లవ్ స్టోరీస్ చేస్తా అని చెప్పి ఒకటే సినిమాలో ఒక 5 లవ్ స్టోరీలు చేశా. అండ్ మళ్ళీ చెప్తున్నా మీకు టీజర్లో ట్రైలర్లో పోస్టర్లో అక్కడ ఇక్కడ ఎక్కడ కనిపించని హీరోయిన్, ఒక హీరోయిన్ ఉంది సినిమాలో, అది మీకు థియేటర్కి వచ్చినాకనే తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ, రేపు ప్రీలీజ్లో కలుద్దాం మరి, బాయ్. ఓకే ఇప్పుడు మీరు వస్తారు సార్, ఖాళీ కదా ఇప్పుడు. ఓకే మన ప్రొడ్యూసర్ బెక్కం వెనుకోపారు మాట్లాడతారండి ఇప్పుడు సార్, బాగా మాట్లాడండి సార్.